స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. ఇక దీనిపై ఆయన స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారని ఈ విషయాన్ని ఇక పరిగణలోకి తీసుకోవాలి అంటూ ఈడీ సైతం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈడీ దాఖలు చేసిన శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ పిటిషన్ ను ఇక కోర్టు అనుమతి ఇచ్చింది. ఇదే కేసులో గతంలోనే ఎమ్మెల్సీ కవిత ఆడిటర్ బుచ్చిబాబు సైతం అప్రూవర్ గా మారారు. శరత్ చంద్రారెడ్డి ప్రముఖ ఫార్మా కంపెనీ అరబిందో ఫార్మాకు డైరెక్టర్ గా ఉన్నారు. 2022 నవంబర్ 11వ తేదీన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆయన్ను ఈడీ అరెస్ట్ చేసింది. ఇక లిక్కర్ లైసెన్స్ల రేట్లు ఫిక్స్ చేయడంతో శరత్ చంద్రారెడ్డి కీలక పాత్ర పోషించినట్లు ఈడీ గుర్తించింది. స్కామ్ లో శరత్ చంద్రారెడ్డిని కింగ్ పిన్ గా పేర్కొంది. ఈ కేసులో నిందితులైన విజయ్ నాయర్, సమీర్ ఇక మహేంద్ర తో కలిసి 100 కోట్ల అక్రమ లావాదేవీలు చేసినట్లు ఆధారాలు సేకరించింది. శరత్ చంద్రారెడ్డి డైరెక్టర్ గా కొనసాగుతున్న ట్రేడెంట్ ఆర్గోనామిక్స్, అవంతిక కాంట్రాక్టర్స్ కంపెనీలు ఇక ఢిల్లీలో 2 కంటే ఎక్కువ రిటైల్ జోన్స్ నిర్వహిస్తూ ఉన్నాయి. ఇక 5 రిటైల్ జోన్స్ శరత్ చంద్రారెడ్డి కంట్రోల్లో ఉన్నట్టుగా ఈడీ గుర్తించింది. ఇక శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడంతో కవిత కేజ్రీవాల్ కు చిక్కులు తప్పవని చర్చ కొనసాగుతుంది. అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి ఇక అరుణ్ పిల్లై, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బినామీ అనే విషయంలోనూ కీలక అంశాలను వివరించారని అంటున్నారు. దీంతో ఈడీ ఏ క్షణంలోనైనా ఎమ్మెల్సీ కవితపై చర్యలు తీసుకునేందుకు తగిన ఆధారాలను సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు కవిత కోరిక మేరకే తాను ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఉన్నట్టుగా, ఇక కవిత తరపున అక్రమ రిటైల్ జోన్లను నిర్వహించానని, ఇక ముడుపులు ఆమె తరపున బదిలీ చేశానని చెప్పాడని అంటున్నారు. దీంతో ఈ స్కామ్ లో కవితకు సంబంధించిన కీలక సమాచారాన్ని మొత్తం ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు ద్వారా సేకరించిన ఈడీ ఇప్పుడు అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి ఇచ్చే వివరాలతో ఆమె చుట్టూ మరింత ఉచ్చు బిగించేలా అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడం వెనుక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చక్రం తిప్పినట్టుగా తెలుస్తోంది. శరత్ చంద్రారెడ్డిని అప్రూవల్ గా మార్చేందుకు దర్యాప్తు సంస్థలు తీవ్రంగా ప్రయత్నించాయి. ఇందులో భాగంగానే కొంతమంది ద్వారా మధ్యవర్తిత్వం జరపారనే వార్తలు వినిపిస్తున్నాయి. వాళ్లలో విజయసాయిరెడ్డి కీలక పాత్ర అని తెలుస్తోంది. ఇక శరత్ చంద్రారెడ్డి విజయసాయిరెడ్డి అల్లుడికి అన్న. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారే విషయంపై ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఇటీవల చర్చలు జరిపారని సమాచారం. ఇక వీరిద్దరి భేటీ తర్వాతే దర్యాప్తు సంస్థకు కొన్ని కీలక ఆదేశాలు అందాయని అంటున్నారు. వైఎస్ వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రపై కూడా అమిత్ షా జగన్ల భేటీలోనే చర్చ వచ్చింది అనేసి ఈ నేపథ్యంలోనే అమిత్ షా చెప్పిన దానికి జగన్ ఒప్పుకున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలో అమిత్ షా జగన్ కు అనేక కండిషన్ పెట్టినట్టుగా సమాచారం. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం వల్ల దక్షిణాదిలో పట్టు కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. దీనికోసం జగన్ ని కొన్ని వీసీ హయాలపై ఆదేశించినట్లుగా సమాచారం. అయితే ఎమ్మెల్సీ కవిత విషయంలో వెంటనే చర్యలు ఉంటాయా లేదా అనేది తెలియదు, కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి విషయంలో మాత్రం కేంద్రం వెంటనే చర్యలు తీసుకుంటుందని అంటున్నారు. 1-2 రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అండ్ యూర్ వాచింగ్ లవ్లీ టీవీ. మీ అందరూ లవ్లీ టీమ్ కి, లవ్లీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.